हाई फ्रेंड्स नेनु इंपॉर्टेंट कॉन्सेप्ट शेयर चेद्दाम अनुकुंटुन्नानु इंपॉर्टेंट कॉन्सेप्ट अंटे आधार फॉर लैंड आधार फॉर लैंड यूएल पिन यूएल पिन यूनिक लैंड पार्सल आइडेंटिफिकेशन नंबर अने दानी सेंट्रल गवर्नमेंट प्रोवाइड चेयडम जरुगुतुंदी एंटंटे अंडी आधार कार्ड मन की नंबर आधार नंबर प्रती पर्सन की एलगैते प्रोवाइड चेस्तुन्नारो अदे विधंगा यूएल पिन यूनिक लैंड पार्सल आइडेंटिफिकेशन नंबर अने दानी भूमि कलिगिन प्रती भूमि की प्रती लैंड की प्रती प्लाट की कूडा ई यूनिक यूएल पिन अने दानी प्रोवाइड चेयडम जरुगुतुंदी ఆల్రెడీ ఇది 10 స్టేట్స్ లో అవలంబిస్తున్నారు అయితే మార్చ్ 2022 కల్లా 2022 కల్లా దేశం మొత్తం కూడా ఈ యుఎల్ పిన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ యోచిస్తుంది అయితే అండి దీని వల్ల యూజ్ ఏంటి నా ఒపీనియన్ ప్రకారం కాదు గవర్నమెంట్ ఒపీనియన్ కూడా ఏంటంటే ఏంటి దీని వల్ల యూజ్ ఏంటంటే ఏంటండి ఆల్రెడీ భూ తగాదాలనేది ప్రతి స్టేట్లోని ప్రతి గ్రామాల్లోని ప్రతి దిక్కుల భూ తగాదాలనేవి పెరిగిపోవడం జరుగుతున్నాయి ఎంత ల్యాండ్ ఉండాలి దానికి తగ్గట్టు దానికంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎంత ల్యాండ్ ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి ఒకే భూమి కోసం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది వెళ్ళి ఈ భూమి నాది అని తగాదాలు ఆడుకొని కోర్టులో కేసు తీసుకోవడం కూడా జరుగుతున్నాయి ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి సుప్రీం కోర్టులోని మన హైకోర్టులోని ఆ కింద కోర్టుల్లో కూడా చాలా ఉన్నాయి ఇలాంటి తగాదాలను కూడా క్లియర్ చేయడానికి ఎంత ల్యాండ్ ఎవరిది ఆన్లైన్లో చెక్ చేసుకునే విధంగా ఆన్లైన్లో మనకి ఆ నెంబర్ కొట్టగానే తెలిసిపోతుంది దాని పరంగా మొత్తం దానికోసం ఇలాంటి కేసులు తగ్గడం కోసం యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆధార్ ఫర్ ల్యాండ్ మనకు ఆధార్ కార్డు ఎలాగైతే ఉంది ఆధార్ నంబర్ అనేది ఒక పర్సన్కి ఐడెంటిటీ ఏ విధంగా ఉందో ఆ భూమికి కూడా ఒక ఐడెంటిటీ కోసం ఆధార్ ఫర్ ల్యాండ్ అదేవిధంగా 14 అంకెల నెంబర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు చెప్పొచ్చు యుఎల్ పిన్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 14 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి 14 డిజిట్స్ దీన్ని ప్రతి స్టేట్లో కూడా అమలు చేయాలి మార్చ్ 2022 కల్లా దేశం మొత్తం అవలంబించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అమూల్యమైన ఈ యొక్క వార్తను షేర్ చేయాలనిపించింది మీతో అందుకే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బై